ఇంకొక హాస్యాస్పదమైనటువంటి విషయం ఏందంటే ఈసారు ఇన్నేళ్ళల్ల ఎక్కడ కూడా వరదలు వస్తే ఒక్క జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయని అప్పుడు ఎలక్షన్లకు ఎట్లయినా ఓట్లకు పైసలు లేకపోతే టీఆర్ఎస్లకు పైసలు ఇవ్వలే ఓట్లు ఇవ్వలేయ్యారు కదా ఏయ్యారు కాబట్టి అప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల టైం అని చెప్పి హైదరాబాద్లో ఇంటికి 10,000 చొప్పున పైసలు ఇచ్చిండు మరి అదే టైంలో హన్మకొండలో కూడా వరదలు వచ్చినాయి అడియలేదు ఎందుకు వాళ్ళు ప్రజలు కదా వాళ్ళు మునిగిపోయినాయి వాళ్ళ ఇండ్లు కావా ఈ 8 సంవత్సరాలల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా పంట నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం కట్టియలే వరదల వల్ల మునిగిపోయినటువంటి రైతులకు వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు రైతులు కాదా మీది నుంచి ఉల్టా కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తే దా వాటిని ఖజానాలో పెట్టుకొని దారి మళ్ళించి మాకు కేంద్రం ఇయలే మాకు కేంద్రం నువ్వేం ఇచ్చినావు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు చెప్పమని మేము అడుగుతున్నాం నువ్వేం చేసినావు నిన్న ఖమ్మం జిల్లాకు పోయి పెద్ద బాగా వారం రోజుల పాటు ఏదో సమీక్ష చేసినట్టు మొత్తం అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టు తెల్లారికల్లా వాళ్ళందరినీ బాగు చేస్తున్నట్టు ఒక పెద్ద బిల్డప్ ఇచ్చి ఆడికి పోయింది ఆడికి పోయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మొత్తుకుంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళే మొత్తుకుంటున్నారు ఎక్కడైనా కూడా సింగరేణి కానీ ఇసుక కానీ వేరే మైనింగ్ కానీ ఏ రకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి నుంచి వాళ్ళకి కనుక ఆదాయం వస్తే ఆ ప్రాంతానికి దానికి ఒక రాయల్టీ ఫండ్ ఉంటుంది అట్లా ఆ రాయల్టీ కింద అంటే డిఎంఎఫ్టీ కింద ఉమ్మడి ఖమ్మం జిల్లా నిధులు ఒక 500 కోట్ల రూపాయలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు ఏమనుకున్నారంటే వాటితోటి ఎట్లయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు ఏమిచ్చినా కేంద్ర ప్రభుత్వం నిధులే పల్లెలు బాగుపడ్డానికో ఆడ రోడ్లు వేసుకుందానికో లేకపోతే లైట్లు పెట్టుకుందానికో మరుగుదొడ్లకో శ్మశాన వాటికలకో వస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏ కాన ఇస్తలేదు ఆ 500 కోట్లన్నా వాళ్ళ అభివృద్ధికి వాడుకుందామని ఆ సింగరేణి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు తలా 50 కోట్లో 20 కోట్లో వస్తాయని ఆశపడ్డారు నిన్న మన ముఖ్యమంత్రి గారు పోయి ఏం అనౌన్స్ చేసినారంటే అక్కడ ఈయన గారు అనౌన్స్ చేసింది రాష్ట్రం నుంచి ఒక సపరేట్ ఫండ్ ఏమి అనౌన్స్ చేయలే 1,000 కోట్ల రూపాయలు నేను కేటాయిస్తున్నా అందులో 500 కోట్లు డిఎంఎఫ్టీ కింద తీసుకోండి అని చెప్పారు ఇక కథం ఏమన్నా ఖర్చు పెడితే ఆ డిఎంఎఫ్టీ కింద ఖమ్మం జిల్లాకు వచ్చేటటువంటి ఆదాయ నిధులే ఖర్చు పెడతారు అటు ఇంకా ఈయనిచ్చే మిగిలిన 500 కోట్లు ఇచ్చేది ఉండదు సచ్చేది ఉండదు అంటే ఈ లెక్కన ఏంటంటే 1 రూపాయి కూడా రాష్ట్ర ఖజానా నుంచి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడానికి సిద్ధంగా లేరు 1 రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల నుంచి వారు రిలీజ్ చేయడానికి అవి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము స్పష్టంగా అడుగుతున్నాం అవాకులు చెవాకులు పేలుతూ అబద్ధాలు ప్రచారం చేసే కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ కింద ఎస్డిఆర్ఎఫ్ కింద రిలీజ్ చేసినటువంటి ప్రతి పైసాకు మాకు లెక్క చెప్పాలా ప్రతి పైసా ఇమ్మీడియట్గా మా కేంద్ర నాయకత్వం ఉన్న అమిత్ షా గారు అలాగే ఈ వారం 10 రోజుల నుంచి బండి సంజయ్ గారు అలాగే మా రాష్ట్ర నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన దాదాపు 3,000 కోట్ల రూపాయలను ఇమ్మీడియట్గా వరద బాధితుల కోసం మీరు ఖర్చు పెట్టాలి అని చెప్పి ఆ ఖర్చు పెట్టినటువంటి లెక్కను కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి అని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ లెక్కలు చెప్పకుండా పైసలు ఖర్చు పెట్టకుండా బీజేపీ పట్ల అసత్యాలను ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని కూడా చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.